టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. కృష్ణా జిల్లా అవినిగడ్డ మండలంలోని పాత ఎడ్లంక గ్రామానికి వెళ్లే కాజువే మీదుగా ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. గత వరదలకు కూడా కాజువే తెగిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. గత 7 వరదల్లో తెగిపోయిన కాజువే స్థానంలో వంతెన వేయాలని జనసేన పార్టీ తరపున అధికారులకు వినతిపత్రం కూడా అందించారు. ఫలితం మాత్రం శూన్యం. తెగిపోయిన ప్రాంతాల్లో ఇసుకతో గోతాలు నింపి వేయవలసిన ప్రాంతాల్లో బొసకతో నింపిన బస్తాలు వేశారు. సరివు బాధలు కూడా పాటించారు. గత 10 రోజుల నుండి వరద వస్తుంది అని అందరికీ తెలుసు, కానీ కాజువే వద్ద ఎలాంటి గట్టి చర్యలు అధికారులు తీసుకోకపోవడం చాలా బాధాకరం. కొన్ని గంటల్లో ఈ కాజువే తెగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే సగం రహదారి కోతకు గురి అయిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి పాత ఎడ్లంక ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి పునరావాసం కల్పించాలని జనసేన పార్టీ తరఫున కోరుచు ఉన్నారు. రాయపూడి వేణుగోపాలరావు, అవినిగడ్డ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ మాస్టర్ ట్రైనర్. మనం పాత ఎడ్లంకి వెళ్ళేటువంటి కాజువే మీద మనం ప్రస్తుతం ఉన్నాం. మరి గత 6 రోజుల నుంచి కూడా మరి అధికారులు ప్రమాద హెచ్చరికలను మరి కృష్ణానదిలో నీరు వదులుతున్నాం, మరి అధికారులు జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ గత సంవత్సరం ఆగస్టులో ఇదే నెలలో వచ్చినటువంటి వరదలకి ఇదిగో ఇక్కడ మనం నుంచున్నటువంటి ఈ యొక్క కాజువే అంతా కూడా మరి ఆ రోజున వరద నెలలో కొట్టుకుపోయింది. మరి మేము ముందుగానే మా జనసేన పార్టీ తరఫున అర్జీలు ఇచ్చాం. అయా మహాప్రభు, ఈ కాజువేని మరి శాశ్వతమైనటువంటి కాంక్రీట్ కట్టడం, వంతెన లాంటిది కట్టమన్నాం. మళ్ళా ఇవాళ ఉదయం నుంచి వదిలేటువంటి 1 లక్ష క్యూసెక్ల నీరుకే మరి ఇవాళ ఇంకొక కొన్ని గంటల్లో మరి యొక్క మొత్తం ఈ కాజువే అంతా కూడా కరిగిపోయి వరదలో మరి కలిసిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కొన్ని గంటల్లోనే ఇక్కడ ఉన్నటువంటి పాత ఎడ్లంకకి అవినిగడ్డకి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఎవరో కూడా మరి అధికారులు స్పందించినటువంటి పరిస్థితులు కానీ అదేవిధంగా ఇక్కడ మరి ఇసుక మూటలు లాంటివి వేయటం కానీ అలాంటిది కూడా ఏమి కూడా ఇక్కడ చేయట్లేదు. మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కాజువే ఉంది. మరి రాకపోకలు మరి కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే కట్టుగా మరి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అధికారులు వెంటనే స్పందించండి, ఇక్కడ ఈ కాజువే దగ్గర మరి భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.